వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం దూళ్లసంత వద్ద దత్తాత్రేయుని గుడి దగ్గర జన సైనికుడు చల్లాశివ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఇళ్లు దగ్ధమైంది. దీంతో చల్లాశివ కుటుంబాన్ని జనసేన నేతలు ఇవాళ పరామర్శించారు. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రేడి శ్రీనివాసరావు, ఇతర నేతలు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సర్వం కోల్పోయిన బాధితులకు జనసేన నాయకులు కార్యకర్తలు అండగా నిలిచి ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు. పనిచేసుకుంటారు ఇక్కడ మగపిల్లలు, ఈ అమ్మాయి ఆ మూలంతా ఎలిగింది మొత్తం తినే మూడు వీరువాళ్ళు మొత్తం నగలు అన్నీ అక్కడ. మా జన సైనికుడు చల్లా శివకుమార్ రాత్రి ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. అది బాణాసంచ కాల్చడం మూలంగా దామి పడేది దగ్ధమైందని చెప్తున్నారు. ఆల్రెడీ రాత్రి వారికి అధికారులకు నివేదన జరిగింది. సార్ దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం తప్పకుండా. చాలా అదృష్టం ఏంటంటే పిల్లలకు లోపల ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ భగవంతుడి దయ వల్ల వారంతా సురక్షితంగా భయపడ్డారు, బయటపడ్డారు. అదేవిధంగా పాపం వారు దాచుకున్న బాండ్లు, వస్తువులు, నగలు, చీరలు మొత్తం దగ్ధమైపోయి తప్పకుండా పార్టీ పరంగాను ప్రభుత్వ పరంగాను వీరికి జరగవలసిన న్యాయాన్ని తప్పకుండా జరిగేలా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన జన సైనికులు వీర మహిళలు వీరి కుటుంబానికి మనం మీ కష్టకాలను అండగా నిలబడాలి. ఎవరికి తోచిన సహాయం చేయండి. ప్రభుత్వ పరంగా జరిగేవన్నీ కూడా చేయించే బాధ్యతను మీరు స్వీకరిస్తాను.